గ్రీన్ చిల్లీ ఇది వచ్చేసి 699 అంటే 1 కిలో వచ్చేసి మాకు 700 రూపాయలు బీర్కాయలు చూసారు కదా ఇది 699 per kg 200 రూపాయలు అండి ఇంత చిన్న కరివేపాకు చూడండి ఫ్రెండ్స్ ఇది డ్రైడ్ లోటియా ఉప్పు చేపలు సో నా టోటల్ నేను చేసిన షాపింగ్ కి రోజు మాక్సిమం మాకు ఇండియన్ వెజిటబుల్స్ కావాలంటే ఈ షాప్ కి వస్తామండి ఇక్కడ అన్ని దొరుకుతాయి ఇది కొంచెం చిన్న షాప్ దీనికన్నా చాలా పెద్ద షాప్ ఉందన్నమాట అక్కడ కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ మాకు అన్ని దొరుకుతాయి చూడండి ఇక్కడ బీరకాయలు మన ఇండియన్ వెజిటబుల్స్ దొండకాయలు ఉన్నాయి తర్వాత ఇవి నాకేంటో తెలియదు ఏంటి చిక్కుడుకాయలు ఇదో రకమైన చిక్కుడుకాయలు తర్వాత బుల్లి వంకాయలు పచ్చ వంకాయలు చూడండి వంకాయ వచ్చేసి 5 పౌండ్లు ఉందండి కేజీ అంటే 500 రూపాయలు బీరకాయ వచ్చేసి మాకు 600 ఉందండి కేజీ ఇవన్నీ ఇంగ్లీష్ వండి అది బ్రోకలీ అది కాలీఫ్లవర్ అది వచ్చేసి 150 రూపాయలు ఉంది ఇక్కడ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి అండ్ వంకాయలు క్యాప్సికమ్ అన్నీ ఉన్నాయండి అరటికాయలు కూడా దొరుకుతాయి ఇక్కడ అరటికాయలు వచ్చేసి అరటికాయలు తక్కువే కేజీ 169 రూపాయలు ఉన్నాయి పచ్చిమిరపకాయ మాకు చాలా కాస్ట్లీ అండి ఇక్కడ చూడండి ఇక్కడ గ్రీన్ చిల్లీ ఇది వచ్చేసి 699 అంటే 1 కిలో వచ్చేసి మాకు 700 రూపాయలు సో ఇది మన ఇండియన్ ఆనియన్స్ అండి ఇది బాంబే ఆనియన్స్ అంటారు ఇక్కడ ఇది వచ్చేసి ఇప్పుడు ఆఫర్ లో ఉంది సో 2 ఫర్ 4 పౌండ్స్ అంటే ఒక్కొక్క బ్యాగ్ లో నాకు తెలిసి 3 కిలోస్ ఉందండి ఒక్కొక్క బ్యాగ్ 3 కిలోస్ సో 6 కిలోలు 400 రూపాయలు సో బానే వచ్చింది మంచి డీల్ నాకు సో ఇది చాలా బాగుంటాయండి అంటే మనకి ఇండియాలో తిన్నట్టు చాలా నీట్ గా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఆనియన్స్ అలా కాకుండా ఇక్కడ రెడ్ ఆనియన్స్ వైట్ ఆనియన్స్ కూడా ఉంటాయి అవి ఇక్కడ లోకల్ వండి అవి అంత టేస్టీగా ఉండవు సో మేము మాక్సిమం మేమే తీసుకుంటాం మన ఇండియన్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయండి ఇక్కడ పుచ్చకాయలు ఉన్నాయి ఇది 299 ఈ పెద్ద వాటర్ మెలన్ 300 రూపీస్ బొప్పాయికాయ ఇక్కడ పపాయ వచ్చేసి ఇక్కడ చాలా కాస్ట్లీ అండి ఇక్కడ చిన్నది చూడండి 299 2 పౌండ్స్ 99 అంటే 300 ఇండియాలో మహా అయితే ఒక 50 రూపాయలు ఉంటుందేమో ఇది సో ఇది చాలా కాస్ట్లీ అండి ఇక్కడ ఇండియన్ ఫ్రూట్స్ చాలా కాస్ట్లీ అండి జాంకాయ ఇవన్నీ కూడా చాలా చాలా కాస్ట్లీ సో మాక్సిమం ఇక్కడ ఫ్రూట్స్ మేము ప్రిఫర్ చేస్తాం ములక్కాడలు చాలా బాగున్నాయి కదా సో మ్యాంగోస్ కూడా ఉన్నాయండి ఇక్కడ సో ఇవి వచ్చేసి ఫ్రెష్ మ్యాంగోస్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇవి పాకిస్తాన్ నుంచి వచ్చినాయి ఇవి హనీ మ్యాంగోస్ అంటండి సో ఒక బాక్స్ లో ఒక 4 మ్యాంగోస్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి 599 ఈ 4 పండ్లు 600 రూపాయలు అండి మనకి ఇండియాలో మహా అయితే ఒక 30 రూపాయలు ఉంటుందేమో పండు ఇక్కడ సీతాఫలాలు కూడా దొరుకుతున్నాయి ఏషియన్ షాప్ లో సో మేము మాక్సిమం ఇక్కడికి వస్తాం ఇండియన్ ఫ్రూట్స్ తినాలని క్రేవింగ్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం ఇక్కడ చూడండి పొట్లకాయలు ఉన్నాయి బాగున్నాయి ఏంటి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రకరకాల కాకరకాయలు ఇవి నాకు తెలుసు ఇవి మన ఇండియాలో కూడా దొరుకుతాయి ఇవి నాకు తెలిసినంత వరకు శ్రీలంకన్ వెరైటీ అయితే ఉండొచ్చు ఇది కూడా కాకరకాయలే తర్వాత కరివేపాకు ఇక్కడ చాలా కాస్ట్లీ అండి సో ఒక చిన్న ప్యాకెట్ 100 రూపీస్ ఉంటుంది 1 పౌండ్ ఉంటుంది ఇది డ్రైడ్ ఎండబెట్టినవి ఇది వచ్చేసి 2 పౌండ్స్ 200 రూపాయలు అండి ఇంత చిన్న కరివేపాకు ఇది చూడండి మన సోనా మసూరి రైస్ ఆంధ్ర సోనా మసూరి రైస్ ఇది 999 అంటే 10 పౌండ్స్ అనమాట సో ఇంచుమించు 950 పౌండ్స్ సారీ రూపీస్ సో ఇక్కడ మనకి సంబంధించినవన్నీ దొరుకుతాయండి చూడండి ఇక్కడ ఫ్రీ ఆఫ్టికల్స్ కూడా ఉంటాయి ప్రియా పికిల్ మనకి ఇండియా నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ అన్ని దొరికేస్తాయి ప్రియా ఆవకాయ పికిల్ చూడండి ఇక్కడ అన్ని ఫ్రోజన్ ఫిషెస్ అనమాట ఇవన్నీ చాలా బాగుంటాయి ఇది బేబీ కింగ్ ఫిష్ సముద్రం చేపలు ఇష్టం ఉన్న వాళ్ళు అంటే బొంజిరం అంటారు కింగ్ ఫిష్ అంటే బొంజిరం ఇది సముద్రం చేప ఇవన్నీ కూడా చాలా తెచ్చుకోవాలి ఇవన్నీ శ్రీలంక నుంచి వస్తాయండి ఇక్కడికి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇక్కడ అన్ని తమిళ్లో రాసి ఉన్నాయి నాకు కరెక్ట్గా పేర్లు తెలీదు చూడండి ఫ్రెండ్స్ ఇది డ్రైడ్ లోటియా ఉప్పు చేపలు మనకి ఇండియాలో చాలా చాలా మందికి ఇష్టం చాలా మంది క్రేవింగ్ కూడా నాకు కూడా చాలా ఇష్టం సో మేము ఇక్కడ ఉప్పు చేపలు తీసుకుంటాం ఇది 4 పౌండ్స్ అనమాట ఉందన్నమాట సో 400 రూపీస్ చాలా బాగుంటాయి టేస్ట్ జాఫ్నా డ్రైడ్ ఫిష్ అంటారు జాఫ్నా అనేది శ్రీలంకలో ఉందండి సో మాక్సిమం ఇక్కడికి వచ్చే సీ ఫుడ్ అంతా కూడా శ్రీలంక నుంచి వస్తుంది అనమాట ఇది చూడండి ఎండ్రైల్ ఇది ఎండ్రైల్ పిట్టు రొయ్య పిట్టు ఇది కూడా దొరుకుతుంది ఇక్కడ ఇవి చూడండి నెత్తళ్ళు
మనలో చాలా మందికి ఇష్టం. నెత్తలు కూడా దొరుకుతాయి ఇక్కడ. సో లండన్ లో ఉన్న మంచిది ఏంటంటే లండన్ లో ఉన్న ఏషియన్ ఏరియాస్ లో అన్ని దొరుకుతాయండి. మనకు సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మన పికిల్స్ దొరుకుతాయి చూడండి ప్రియా, ఎన్ని ఉన్నాయో అన్ని అన్ని వెరైటీస్ ఉన్నాయి. లైన్ పికిల్ ఉంది, తర్వాత మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ ఉంది, గార్లిక్ పికిల్ ఉంది. మనం ఇండియా నుంచి ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరమే లేదండి మీరు లండన్ వచ్చినట్లయితే. అండ్ బ్లూ క్రాబ్స్, పీతలు కూడా ఉన్నాయండి. ఇవి ఫ్రోజన్ లో బ్లూ పీతలు, ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఫ్రోజన్ లో దొరుకుతాయి, ఇవి ఫ్రెష్ షాప్ లో కూడా దొరుకుతాయండి. అవి మీకు తర్వాత మంచి వీడియోలో చేసి చూపిస్తాను. ఇది సెసమీ ఆయిల్ అండి, ఇది కూడా ఇండియా నుంచి వస్తాయి. ఇవన్నీ కూడా నువ్వుల నూనె, ఇది చాలా మంచిది. సో మేము ఇవాళ ఇక్కడ చిన్న షాపే చేసామండి. సో మాకు పెద్ద అవ్వలేదు, బట్ మాక్సిమం మేము పెద్ద పెద్ద గ్రోసరీ స్టోర్కి వెళ్తాం. అక్కడ కూడా మీకు చూపిస్తాం ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. కోకోనట్స్, మన ఇండియా కోకోనట్స్, ఇవి బాగుంటాయి, చట్నీ చాలా బాగుంటాయి. ఇది 2 for 150 అండి. మంచి నీళ్ళు కూడా ఉన్నాయి, చాలా బాగుంది. ఇది గ్రీన్ జెల్లీ కోకోనట్ అంటే అండి, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. మైట్ బీ దీని బ్రీడ్ నేమ్ వచ్చి గ్రీన్ జెల్లీ కోకోనట్ అనుకుంటా, నాకు తెలీదు. మీకు ఇస్తాను ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో. వంకాయలు చూసారు కదా, చాలా రకాలు వంకాయలు. ఇదొక రకం. నేను ఈ రెండు ట్రై చేశానండి, ఇది చాలా బాగుంటుంది. వీటిని ఇక్కడ లెమన్స్ అంటారు. ఇవి మన ఇండియన్ నిమ్మకాయలు అనమాట. చూడండి కాకరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మీకు ఇండియాలో కూడా ఎంత ఫ్రెష్గా ఉంటాయేమో నాకు తెలీదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇది కేజీ వచ్చి 399. మేము తీసుకుంటామండి ఎప్పుడు, చాలా ఇష్టం మాకు కాకరకాయ అంటే. బెండకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అన్నీ లేతగా ఉన్నాయి. ఇది కేజీ వచ్చి 599. మన ఇండియన్ బెండకాయలు ఇవి. గ్రీన్ చిల్లీస్ చూసారు కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి. ఇది కేజీ వచ్చి 499 పడుతుంది. మన ఇండియన్ వేవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. వెజిటబుల్స్ అన్నీ, మేము వీకెండ్ కొంచెం మార్నింగ్ వచ్చాం కదా, సో అంత వెజిటబుల్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూసారు కదా ఈ క్యాలిఫ్లవర్ చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా. ఇది 199. బీరకాయలు చూసారు కదా, ఇది 699 పర్ కేజీ. ఫ్రెంచ్ బీన్స్ 649. ఇవి చూసారు కదా ఆకుకూరల సెక్షన్ అండి. ఇది మన కొత్తిమీర, ఇది 3 for 99 అన్నమాట. మంచిగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మేము తీసుకున్నాం. మెంతికూర చూసారు కదా, ఇది 3 for 135. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కూరగాయలు ఇవాళ. మింట్ 2 for 150, 79 ఈచ్ అనమాట, చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. మన కర్రీ లీవ్స్ చూడండి, ఇది మనకి ఇండియన్స్కి కొంచెం ఘోరంగానే అనిపిస్తుంది, చాలా తక్కువ కంటెంట్ ఉంటుంది. ఇది 125. చూసారు కదా లిటరల్గా చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంటుంది, బట్ మేము అందరం కొనుక్కుంటాం, ప్రిఫర్ చేస్తాం. ఇవి మన వంకాయలు అండి, గుత్తి వంకాయలు ఉంటాయి కదా అలా ఉన్నాయి. అది కేజీ వచ్చి 349 అండి, 349 పౌండ్స్, అరౌండ్ 300 పడుతుంది కేజీ. ఇవి బాగున్నాయి. ఇది ఇంకో వెరైటీ ఆఫ్ వంకాయలు అనమాట. ఇవి చాలా రకాలు వంకాయల్లో. దొండకాయలు చూసారా, మన దొండకాయలు. ఇవి కేజీ వచ్చి 699 అనమాట, 699 పౌండ్స్, అరౌండ్ 699 అంటే 650 అలా పడుతుందేమో అండి. ఇది ఒక చిక్కుడు, చిక్కుడుకాయలు చూసారు కదా, మన చిక్కుడుకాయలు చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇది కేజీ 699, ఇండియన్ వెజిటబుల్. ఇది బంగ్లాదేశీ చిక్కుడుకాయ అనుకుంటా, ఆరిజిన్ వచ్చి బంగ్లాదేశీ అనేది. ఇది
ఇదంతా పొటాటోస్ సెక్షన్ అండి. పొటాటోస్ చాలా వెరైటీస్ ఉంటాయి, వైట్ పొటాటోస్, రెడ్ పొటాటోస్, బ్రిటిష్ పొటాటోస్ అని. సో చూడండి విత్ వైట్ అండ్ దెన్ ఇస్ నార్మల్ అండ్ దెన్ రెడ్ పొటాటోస్ ఓవర్ దేర్. మా షాపింగ్ అయిపోయిందండి ఫైనల్గా. మేము ఇప్పుడు ఏం కొన్నామో, దేని ప్రైజెస్ ఎంతో మీకు చెప్తాను. బేసికల్గా ఏంటంటే వాళ్ళు ఓన్లీ వెజిటబుల్స్ వరకే మాకు ఫుటేజ్ అలౌ చేశాడు, సో నేను అంతా కవర్ చేయలేకపోయాం. బేసికల్గా మేము ఏం కొన్నామో దాని ప్రైస్ డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నాను కదా, ఇది కింద ఎక్స్ట్రా లాంగ్ బాస్మతి రైస్, ఇట్స్ ఇది మాకు 1699 పడుతుందండి. ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇది కందిపప్పు 5 kg ప్యాకెట్ ఉంది. సో 5 kg తూర్ దాల్ మాకు 9 pounds పడుతుందండి. ఇది 900 అరౌండ్. అండ్ దెన్ ఇది ఉరద్ దాల్ అంటే మినప్పప్పు 5 kg, ఇది కూడా 9 pounds పడుతుందండి, 900. అండ్ దెన్ ఇది రెడ్ లెంటిల్, ఇండియాలో మసూర్ దాల్ అంటారు కదా, ఆ మసూర్ దాల్ 5 kg 7 pounds పడుతుందండి. ఇది ఇది చెనగపప్పు అండి, ఇది 2 kg ప్యాకెట్, 299 పడుతుంది. ఇది ఇది రూ అఫ్జా, ఇది ఫలూదా చేసుకోవడానికి పనికొస్తుంది అనమాట. చాలా బాగుంటుందని రివ్యూస్లో చూసాను అండి, అందుకే తీసుకున్నాను. ఇది నేను చేసిన తర్వాత మీకు పిక్ పోస్ట్ చేస్తాను ఎలా చేశాను. ఆఫ్టర్ దట్ గార్లిక్, ఇది 2 pounds పడుతుందండి. గార్లిక్ ఇది ఎంత వెయిట్ ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు, బట్ ఇది 2 pounds. అజ్వాయిన్ వాము, ఇది కొంచెం ఎక్స్పెన్సివే పడ్డది మాకు, ఇది అరౌండ్ 250 పడ్డదండి. 250 రూపీస్. నేను బీరకాయలు తీసుకున్నానండి, బీరకాయలు రెండు నాకు 350 పడ్డది, 350 రూపీస్. అండ్ కాకరకాయలు తీసుకున్నాను, నేను ఒక 6 కాకరకాయలు తీసుకున్నానండి ఈ సైజులో, 250 పడ్డది అనమాట, 250 రూపీస్. నేను టమాటోస్ తీసుకున్నానండి, టమాటోస్ కూడా 7 టమాటోస్ తీసుకున్నాను. ఇది 341 pound, నేను ఒకటే తీసుకున్నాను అనమాట. నేను మింట్ కూడా తీసుకున్నానండి, 79 rupees పడ్డది. లెమన్స్ తీసుకున్నాను, 12 lemons 2 pounds అనమాట ఈ సైజులో. సో నాకు టోటల్ నేను చేసిన షాపింగ్కి ఈరోజు 76 pounds 22 pence అయ్యిందండి.